కవితకు ఈడీ నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి నేడు విచారణకు హాజరు కావాలి అని స్పష్టం పండగ పూట షాక్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ హాజరు కాలేనని ఈడీకి ఎమ్మెల్సీ రిప్లై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ మరోసారి సోమవారం నోటీసులు జారీ చేసింది నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది వార్త మంగళవారం ముందు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది గతంలో కూడా ఈడీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే లిక్కర్ స్కామ్ కేసులో మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది గతంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉన్నందున విచారణకు హాజరు కాలేను అని ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు సో వీళ్ళు ఈనాడులో ఈ వార్త మనకి ప్రధానంగా ఉన్నది చూడండి వెబ్సైట్లో మేడం గారికి మళ్ళీ ఇప్పుడు ఏమైనా సార దందా చేసిన దాంట్లో మళ్ళీ నోటీసులు అన్నట్టు సో మంగళవారం అంటే ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొన్నది సో ఆమె ఏమంటుందంటే ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి తాను విచారణకు హాజరు కాలేను అని ఆ విచారణ అధికారికి మెయిల్ ద్వారా మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చిందట ఇక మరి కేసు ఎటువైపోతుంది మరి ఇప్పుడు కవితకి లిక్కర్ అది మన ఈ నోటీసుల వెనకాల బేసిక్గా అరవింద్ కేజ్రీవాల్కి ఒకటే నోటీసులు ఇస్తున్నాం ఇది వార్త అవుతున్నది ఈమెకు ఒక్కసారి కూడా ఇస్తలేరన్న దాని నేపథ్యంలో ఇచ్చిర్రా ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఏం మాట్లాడిరు ఏ బ్యారక్ రెడీ అయిపోయింది లోపల లోపలేసుడే ఇంకా ఐదు గంటలకు అయిపోయింది ఆరు గంటలకు అయిపోయింది ఆమె బయటికి రాలేదంటే లోపలి కాలడి వెళ్ళిపోయింది ఇట్లా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడిరు కానీ ఆ కవిత అరెస్ట్ కాకపోవడమే బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది మొన్నటి ఎలక్షన్స్లో అది కూడా ప్రధానమైన దెబ్బ ఆ కవితని అరెస్ట్ చేయకపోవడం మరి ఇప్పుడేమైనా చేయగల చేసే అవకాశం ఉందా లేదు ఎంపీ ఎలక్షన్లకు ముందు మరో డ్రామాకి తెరలేపారా ఏం జరుగుతున్నది అన్నది మనం చూడాలి సో ఏదేమైనా ఆమె సుప్రీంకోర్టులో కేసు అయితే పెండింగ్లోనే ఉన్నది దాంతో నేను హాజరు కాలేను అని చెప్తా ఉన్నది మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంటే పోయి హాజరు అవ్వచ్చు కదా కావద్దా సరే ఆమెకు రైట్ ఉండొచ్చు ఆమె రైట్ని మనం ఎందుకు కాదనాలే కానీ ఏదేమైనా ఈ కేసు మాత్రం ఈ కేసును మాత్రం మొత్తానికి పక్కదారి పట్టించిరా అన్న చర్చనే ప్రజల్లో చాలా బలంగా ఉన్నది ఎందుకంటే చాలా ఓపెన్గా అసలు ఆ సౌత్ గ్రూప్ మొత్తానికి ఆమె ఇన్ఛార్జ్గా ఉండి అరుణ్ రామచంద్ర పిల్లై అభిషేక్ బోయిన్పల్లి ఇట్లాంటి అందరు బినామీలను పెట్టుకొని మొత్తం దంద అంతా నడిపించింది మన కళ్ళ ముందు కనబడ్డది దాంతోపాటు దాని ద్వారా వచ్చిన డబ్బులను తీసుకుపోయి హైదరాబాద్లో చాలా భూములు అనుకున్నారన్నది చాలా ఆధారాలు బయటకు వచ్చినాయి ఫినిక్స్ కంపెనీ వాళ్ళ తా వాళ్ళ అన్న బినామీ కంపెనీ సో ఇట్లా ఓపెన్ డీటెయిల్స్ ఆధారాలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే ఆమె సంతకం ఏడ దొరకలేదు ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు సంతకం లేదేమో డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి ఎవిడెన్స్ లేదేమో ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు ముందు మరోసారి ఆమెకు మళ్ళీ నోటీస్ ఇచ్చారు మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తారో ఇంకో నోటీస్ ఇస్తారో ఇప్పుడు మీరు ఒకవేళ సైలెంట్గా ఉన్నా సైలెంట్గానే ఉంటుంది అట్లన్నా జనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది మీరు మళ్ళీ ఆ అంశాన్ని లేవనెత్తి మళ్ళీ అరెస్ట్ చేయకపోతే మళ్ళీ మీ పార్టీకి ఇబ్బందికర ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఉంటే సైలెంట్గా ఉండండి అయిపోయిందేదో అయిపోయిందానో ఇంకోటనో లేదు మీరు ఇష్యూని రేజ్ చేసినప్పుడు తీసుకుపోయి లోపలేరు అట్లే మనం మీకు అడ్వాంటేజ్ కావచ్చు ఇప్పుడు ఆమె ఆమె సారా దందా చేయలేదంటే నమ్మడా నమ్మ ఎవరన్నా నమ్ముతారా చేయలేదు అంటే ఆమె హోటల్లోకి పోయింది నిజమైనా ఆడ డిస్కషన్స్ పెట్టింది నిజమైనా ఈమె బినామీలు అందరు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చునే ఏం చేయాలో అన్నీ చేసింది కదా దాంతోపాటు ఓపెన్గా ఢిల్లీలో షాప్లే కనబడుతుండే పాలసీనే ఇంప్లిమెంట్ అయిపోయింది కదా ఢిల్లీలో ఢిల్లీలో అండ్ పంజాబ్లో అది అక్కడేమో ఆగినట్టుంది కానీ పాలసీనే ఇంప్లిమెంట్ అయిపోయింది సో ఇట్లా మేడం గారు రకరకాలుగా ఎన్ని రకాలుగా తప్పించుకోవాలో అన్ని రకాలుగా తప్పించుకుంటున్నారు ఇదే ప్రతిపక్ష పోలి చేసి ఉంటే ఏమనేటోళ్ళు వీళ్ళు ఏ మీకు దమ్ము లేదా పోయి విచారణకు కాదరు కావచ్చుగా మీకేం ఎంత మీరేం తప్పు చేయలేకపోతే అని మాట్లాడతారు వీళ్ళు పోరు మళ్ళా ఈసారి ఈ పార్టీని నాశనం చేసిందే మేడం ఇలా అన్న ఇద్దరు టోటల్ బీఆర్ఎస్ నాశనం చేసింది వీళ్ళు కేసీఆర్కి అదేందో డి ఏదో టెస్ట్ అంటారుగా ఇట్లా పెట్టి షోలలో పెడతారు లైట్ డిటెక్టర్ టెస్టా అది కనుక చేసినాం అనుకో ఎవరి వాళ్ళు ఓడిపోయింది అనగానే కవిత కేటీఆర్ అనే పేర్లే చెప్తాడు ఏదో అదేమన్నా ఏదో టెస్ట్లు పెడితే